असल पाट गुरी अड़गे मरचिपोना पब्लिक अंत लिंगड़ लिंगड़ लिंगड़ी लिंगड़ी जंगड़ी अट पड़ता इवो मत तेलंगा ये जानपद तेलंगा जानपद अट्ठा पटल मंचाई मार तपक इन पटल मंचा कोमल मार असुटी नोड़मीट गद पटला నాది నెక్కలేసు గొలుసు అన్న పాట వచ్చింది అరే అట్లని మళ్ళీ ఇంట్లో ఒకటి ఆ శ్రీకాకుళం పాట వేసిండ్రు సినిమా అంతా పాట అంత మంచిగా నడిచింది నువ్వు ఎందుకమ్మ రెండే స్టెప్ లేసి ఆగిపోతివి చెయ్యొద్దా పాట అంత ఎగరని ఉంటివి రెండు రోజులు నేను అడుక్కుని ఏడ్చామ్మ నన్ను చేయించండి చేయించండి బట్ ఆ పాత్ర చేయకూడదు అంతే బట్ అప్పటికి నా కోసం రెండు స్టెప్లు వేపించారు దానికే థాంక్స్ ముత్తిమ అంత చేయించారు గిట్ల గిట్ల ఆంటీ ఆంటీ సింపుల్ స్టెప్ అంత ఫేమస్ అయ్యిందంటే ఆయనకే క్రెడిట్ ఎంత అందంగా చేపించుకున్నారు ఈ మీరిద్దరు చేసిండ్ర అనుకుంటున్నారు ఈ పాట మీరిద్దరు చేసిండ్ర అనుకుంటురా మొత్తం తెలుగు అందరూ ఎవ్వులను చూసినా ఆడపిల్లలను చూసినా మగ పిల్లలను చూసినా పూరలను చూసినా పుట్టగాలను చూసినా అందరు లింగిడి లింగిడి పాట వేసుకున్నాడు ఎగురుడు లింగిడి లింగిడి పాట వేసుకున్నాడు ఎగురుడు అందరూ ఏ పాట మీద ఎగురుతున్నారు సంగీతం ఏమైనా చేసిరంటే ఆయన పేరు ఏమంటది మిథున్ ముకుందన్ అండ్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు చేస్తారమ్మా మిథున్ ముకుందన్ గారు అండ్ రంజన్ రాజ్ ఇద్దరు కలిసి చేసి పాట అయితే దుమ్తాడాకున్నది ఆయన చెప్పు సంగీతం చేసిన ఆయనకు చెప్పు ఇట్లా చంద్రబాబు వచ్చి అడిగిపోయింది బాగా చేసినావు తమ్మి మంచిగా చేసినావు అండ్ ఈ పాటకి రేరంగి రఘు గారికి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి ఆయన పాట తీసుకునే చేసింది సో ఆయనకు కూడా థ్యాంక్స్ ఇప్పుడు ఆ సారు చేసిన పాటలు ఒకటే పాట విడిచిన తర్వాత పాటలు ఏమి ఇవ్వలేదు ఎందుకు మరి మొన్ననే ఇంకొక పాట టైటిల్ సాంగ్ రిలీజ్ చేసామా కోటబొమ్మలి పాట పేరు కోటబొమ్మలి మీదనే పాట ఈరోజు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద పాటది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు దాని మీద కూడా ఎన్నో రిలీజ్ వస్తున్నాయి మళ్ళీ అవును నిన్న మొన్న రిలీజ్ చేసాం అక్కడ కోటబొమ్మలికి వెళ్ళి రిలీజ్ చేసాం ఈ కోటబొమ్మలి అంటే ఊరా ఊరమ్మా శ్రీకాకుళం అంటే అప్పుడు సినిమా వచ్చింది కదా అరుంధతి సినిమాల బొమ్మలి దీని తల్లి బొమ్మలి అనుకుంటా నల్ల బట్టలు వేసుకుంటాను ఇట్లా దయ్యాలు లెక్క ఉంటాడు కదా గాయన లెక్క ఇది ఏదో కోటబొమ్మలి అంటే ఊరు అనుకోలేదు అమ్మ నిజంగా నాకైతే ఎరకలేదు కోటబొమ్మలి అని ఊరు కోటబొమ్మలి శ్రీకాకుళం పక్కన ఒక ఊరమ్మా ఆ ఊర్లో పోలీస్ స్టేషన్ లో అక్కడ దిక్కు ఇప్పుడు మీరు అటు పోయి సినిమా అంతా అక్కడ దిక్కు చేసిండ్రా లేకపోతే అవతల దిక్కు ఈడాడ చేసుకుంటా చేసి అందులో అతక పెట్టుకుంటారా అంటే పోలీస్ స్టేషన్ అవి ఇక్కడ చేసాము ఇంటీరియర్స్ ఇక్కడ చేసాము మొత్తం ఎక్స్టీరియర్ మొత్తం అక్కడే ఆ ఉరికేటిది పోరాడు సటి పోరాడు ఒకడు ఉరుకుతుంటాడు గింత ఉంటాడు ఉరుకుతుంటే శ్రీకాంత్ సార్ దబ్బుకున్న లేచి కూర్చుంటాడు కదా నిద్రపోకుండా బుడ్డగా చూపిస్తారు అవునవునవును అవన్నీ అవే చాలా చోట్ల చేసామమ్మా ఎక్స్టీరియర్ ఫారెస్ట్ లో అడవి వైపు అరకు పాడేరు ఇటు శ్రీకాకుళం వైపు కోటబొమ్మలి అన్ని చోట్ల తిరిగి చేశారు